హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ ప్రాసెస్లో కనుక మనం నానబెడితే ఎంత మురికి పట్టిన అయినా సరే సింపుల్గా నీట్గా క్లీన్ అయిపోయి తలతలా మెరుస్తుంది నెక్స్ట్ వీటిని వాషింగ్ మిషన్లో వేస్తే కనుక ఏ ప్రాసెస్లో వేయాలి నానబెడితే ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఇది మనం బ్రష్ కానీ ఏమీ బ్రష్ పెట్టాల్సిన పని కూడా లేదు సింపుల్గా ఆటోమేటిక్గా దాని అంతటదే మురికి వచ్చేస్తుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనం మ్యాట్స్ తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న మ్యాట్స్ వచ్చి నేను వన్ మంత్ నుంచి వాష్ చేయలేదు ఎందుకంటే చూపిద్దామని చెప్పి వాష్ చేయలేదు ఫస్ట్ మనం బకెట్లో వేడి నీళ్ళు తీసుకోవాలి ఈ వేడి నీళ్ళలో ఫస్ట్ మ్యాట్స్ని వేసి నానబెట్టాలి ఏదైనా కర్ర తీసుకుని పెట్టుకుంటే మనకి కాలకుండా ఉంటుంది ఎలాంటి సోప్ కానీ సర్ఫ్ కానీ ఏది వేయకూడదు ఫస్ట్ వేసిన తర్వాత ఒక గంట లేదా గంటన్నర వదిలేసిన తర్వాత వేడి నీళ్ళలో అవి బాగా నానతాయి కాబట్టి మనకి కొద్దిగా మురిక అనేది వచ్చేస్తుంది ఫస్ట్ వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల తర్వాత మనం చేసే ప్రాసెస్కి అంటే తర్వాత కూడా మళ్ళీ మనం నానబెడతాము అప్పుడు మ్యాట్స్ అనేవి కొంచెం ఎక్కువ టైం నానబెడతాము వాసన రాకుండా ఉంటుంది ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి తీసేసి వేరే బకెట్లోకి వేసుకోవాలి జస్ట్ ఏమీ వేయకుండా ఉంటేనే చూడండి మనకి వేడి నీళ్ళు వేసేం కదవా దానివల్ల మురికంతా లైట్గా దిగింది ఇప్పుడు ఈ వాటర్ని మనం పంపేసుకుని మనం బ వేరే బకెట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక బకెట్లోకి బాగా వేడిగా ఉన్న నీళ్ళని తీసుకోవాలి కంపల్సరీ వేడి నీళ్ళనే తీసుకోవాలి మ్యాట్స్ అంటే చాలా మురికి ఉంటుంది కదా దీంట్లో మనం బట్టల చూడని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు అంటే ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్ చాలా పెద్దది నార్మల్గా ఇంట్లో యూస్ చేసే స్పూన్స్ అయితే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు స్పూన్స్ ఉంటుంది ఇదంతా కూడా నేను వేసేస్తున్నాను ఈ బట్టలు షోడ ఎక్కువగా దొబేసి వాడుతుంటారు ఈ బట్టలు సోడ చేతిలో వేసుకుని వాటర్లో పెడితే వేడిగా అనిపిస్తుంది అంటే రియాక్షన్ బాగా జరుగుతుంది బట్టల్లో ఉన్న మురికి వాసన అన్ని తీసేస్తుంది దీంట్లోనే మనం ఏ సర్ఫ్ అయితే వాడతామో ఆ సర్ఫ్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఏదైనా కర్ర తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఏదైనా మాప్స్టిక్ తీసుకుని చేసుకున్నా సరిపోతుంది తర్వాత ఈ మా మనం మ్యాట్స్ని కూడా వేసేసుకోవాలి ఈ డోర్ మ్యాట్స్ ఆల్రెడీ మనం ముందే నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా అదే నీళ్ళతో వేసేసుకోకుండా కొంచెం నీళ్లు వాడిన తర్వాత దీంట్లో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక నైట్ ఉంచుకుంటే ఇంకా చాలా మంచిది మనకి టైం లేదు అనుకుంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వాష్ చేసుకోండి కానీ ఎక్కువ టైం మాత్రం నానబెట్టండి నెక్స్ట్ ఈ బట్టలు చూడలేకపోతే గడి డిటర్జెంట్ని వాడండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత బట్టలు కూడా వేశాం కదా మురిక అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది బయటికి తెట్టులాగా వచ్చేస్తుంది చూడండి నేను ఇది మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ కల్లా ఇంచుమించి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నానబెట్టాను మొత్తం అంతా వచ్చేసింది మట్టి అంతా చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనం బ్రష్ కొట్టాల్సిన పని ఉండదు మనం చేతులతోనే ఒకసారి పిండుకుని మొత్తం ఈ వాటర్ అంతా కూడా మనం వంపేసేయాలి ఒక్కొక్క మ్యాట్ని తీసుకుని జస్ట్ పైనుంచి కిందకి ఒక రెండు మూడు సార్లు అనుకుంటే దాన్ని మురికి ఏదైనా మట్టి బాగా అంటుకుందనుకోండి అదంతా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఆ నీళ్ళని మనం వంపేసుకోవాలి వంపిన తర్వాత చూడండి వాటర్ ఎంత నల్లగా ఉందో ఇప్పుడు మంచి వాటర్ తీసుకుని దాంట్లో ఈ మ్యాట్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్లో అంటే రెండు సార్లు పిండిన తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే మనం వాషింగ్ మిషన్లో వేసేసుకుని సర్ఫ్ అలానే ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసుకుంటే మనకి ఫంక్షన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేను ఎప్పుడు కూడా డోర్ మ్యాట్స్ని వాషింగ్ మిషన్లో ఇప్పటివరకు నేను వాషింగ్ మిషన్ కొని ఫైవ్ అవర్స్ అవుతుంది కానీ ఎప్పుడు వేయలేదని నాకు అసలు ఇష్టం ఉండదు ఒకవేళ వెయ్యాలనుకుంటే కనుక మీరు ఒక రెండు సార్లు వాటర్లో జాడించిన తర్వాత మనం వేసేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇక్కడ ఒక ఎయిట్ బకెట్స్ వాటర్తో నేను క్లీన్ చేసుకున్నాను మనకి నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు కూడా ఈ మ్యాట్స్ని మనం అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ జాడిస్తే సరిపోతుంది ఎందుకంటే దాన్ని ఉన్న మురికంతా మనకి నీళ్ళలోకి దిగిపోతుంది మనం బ్రష్ కొట్టాల్సిన పని ఏమి ఉండదు మ్యాట్ని కూడా మనకి దగ్గరగా పట్టేసుకుని ఖర్చు ముడత పెట్టేసి పట్టి ఇలా పిండితే మనకి అనేది రాదు మ్యాట్ వాటిని ఇలా ఓపెన్గా పట్టుకుని ఆ చివర ఈ చివర రెండు చేతులతో పట్టుకొని మనం బెండ్ అయ్యి మనం జాడించినట్టయితే మనకి మురికి అంతా కూడా ఈజీగా దిగిపోతుంది కాకపోతే డ్రై అవడానికి కొంచెం టై పడుతుంది వాషింగ్ మిషన్లో అయితే మనకి డ్రై అయిపోతుంది కానీ వాషింగ్ మిషన్లో వేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మ్యాట్స్ క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి డ్రమ్లో వెనిగర్ వేసి మరలా ఒకసారి ఫంక్షన్ ఆన్ చేసుకుంటే డ్రమ్ అంతా క్లీన్ అయిపోతుంది తర్వాత నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా మనం బట్టలు అనేవి వేసి వాష్ చేసుకోవచ్చు కాకపోతే అలా చేయడం వల్ల మిషన్లో డస్ట్ అనేది ఎక్కువ ఉండిపోతుందని చెప్పి నా ఒపీనియన్ మాత్రమే అందుకని నేనైతే వెయ్యను ఇలా వాష్ చేసినా కూడా మనకి మురిక అనేది పోతుంది ఇలా ఎక్కువ రోజులు మ్యాట్స్ని ఉంచేస్తే మనకి ఇంత మురికి వస్తుంది కాబట్టి టెన్ నుంచి అంటే పది రోజుల నుంచి పదిహేను రోజులు మధ్యలో ఎప్పుడైనా సరే ఇలాగే సేమ్ ప్రాసెస్లో బేడి నీళ్ళలో నానబెట్టుకొని వాష్ చేసుకుంటే మనకి మురికున్నా పోతుంది అలాగే మ్యాట్స్ అంటే మనం కాలు తుడుచుకుంటాం కదా రకరకాల బ్యాక్టీరియా అంతా దాన్నే ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా అన్నీ జామ్స్ అన్నీ చచ్చిపోతాయి కాబట్టి ఇదే ప్రాసెస్లో మ్యాట్స్ ఎప్పుడు క్లీన్ చేసుకుని నేను ఇలానే క్లీన్ చేసుకోండి మురికి లేకపోయినా సరే ఇలానే వేడి నీళ్ళలో నానబెట్టి వాష్ చేయడం చాలా మంచిది తర్వాత నార్మల్గా ఒకసారి గోడ మీద లేదంటే ఏదైనా స్టూల్ మీద వేస్తే వాటర్ అంతా కూడా కిందకు పడిపోతుంది కాబట్టి స్ట్రెయిన్ అయిపోయి మామూలుగా క్లాత్ అనేది డ్రై అవుతుంది తర్వాత మామూలుగా తీగ మీద ఆరేసుకేసుకోవచ్చు మనకి చాలా సింపుల్గా నీట్గా క్లీన్ అయిపోతాయి ఫస్ట్ చూపించిన వాటికి మనం వాష్ చేసిన వాటికి ఎంత తేడా ఉందో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్